नमस्ते फ्रेंड नेनु किशोर कुमार मीर चूस्ता उंडेदी के कॉप्स तेलुगु ई रोजु मनं चूस्ता उंडेदी एक्सपल्स 204V बंडी गुरिंची दीन स्पेसिफिकेशन मल्ला ना पॉइंट ऑफ व्यू नी मीतो शेर चेसुकुंटा रंडी स्टार्ट चेद्दाम రండి ఈ బండి ఇంజిన్ నుంచి స్టార్ట్ చేసేద్దాం ఇంజిన్ టైప్ ఆయిల్ కూల్డ్ 4-stroke 4-valve సింగిల్ సిలిండర్ OHC మళ్ళా డిస్ప్లేస్మెంట్ 199.6 cc ఈ బండిది మ్యాక్స్ పవర్ 19.1 PS అట్ 8500 rpm మ్యాక్స్ టార్క్ గురించి చూస్తే 17.35 Nm అట్ 6500 rpm ఈ బండిలో సెల్ఫ్ స్టార్ట్ మళ్ళా కిక్ స్టార్ట్ రెండు ఉంది కిక్ స్టార్ట్ ఎప్పుడు పనికి వస్తుంది అని తెలీదు అయితే ఇలాంటి అడ్వెంచరస్ వెహికల్లో కిక్ స్టార్ట్ ఉండేది మంచిది స్పీడ్ బ్రేకర్ అని ఈజీగా దాటుతుంది ఎక్కువ స్ట్రెయిన్ తీసుకునే దానికి అవసరం లేదు ఆరాంగా వెళ్ళిపోవచ్చు ఎక్స్పల్స్ 200ది ఒక నెగటివ్ అంటే హెడ్ లైట్ అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు 21% బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తుండారని చెప్తా ఉండారు చూద్దాం ఎలాగుంది అని ఈ బండిలో ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు పెద్ద గేర్లో కూడా తక్కువ స్పీడ్లో వెళ్తే ఏమీ ప్రాబ్లం చూపించట్లేదు బండి ఆఫ్ అయ్యేలాగా ఏమీ సింప్టమ్ వస్తలేదు నేను కొంచెం హైట్ తక్కువనే అయితేను నేను ఎలా కావాలో అలాగా బండిని తిప్పుకొని వెళ్ళేదానికి అవుతుంది ఈ బండి ఫీచర్స్ చూసేద్దాం సింగిల్ ఛానల్ ABS ఛార్జింగ్ పోర్ట్ అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ ఈ బండి ఆన్ చేసేటప్పుడు ఫ్యూయల్ ఇంజెక్షన్ మోటార్ సౌండ్ వస్తుంది బాగునింది కదా ఫుల్లీ డిజిటల్ కన్సోల్లో వచ్చే ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ డిజిటల్ కన్సోల్ ఆర్పిఎం మీటర్ స్పీడోమీటర్ క్లాక్ రైడింగ్ మోడ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ గేర్ పొజిషన్ ఇండికేటర్తో వస్తూ ఉంది మీరు లాంగ్ ట్రిప్ వెళ్తూ ఉండేప్పుడు బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ మళ్ళా టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది చాసిస్ మళ్ళా సస్పెన్షన్ గురించి చూసేద్దాం ఈ చాసి డైమండ్ టైప్ కేటగిరీలో వస్తుంది ఈ బండి బాడీ టైప్ చూస్తే అడ్వెంచరర్ టూరింగ్ బైక్లో వస్తుంది సస్పెన్షన్లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫ్రోక్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బుష్తో వస్తుంది ఇదే రేర్లో చూస్తే రెక్టాంగులర్ స్వింగ్ ఆర్మ్ విత్ 10-step అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్తో వస్తుంది సస్పెన్షన్ ట్రాన్స్మిషన్ గురించి చూస్తే ఫ్రంట్ 190mm వస్తుంది రేర్లో 170mm వస్తుంది ఇది రోడ్లో ఉండే పాటోల్ మళ్ళా స్పీడ్ బ్రేకర్ గురించి మీకుండే భయం తీసి పారేస్తుంది ఈ బండి డైమెన్షన్ గురించి చూసేద్దాం The length 2222mm, width 850mm, height 1258mm, saddle height 825mm, ground clearance 220mm, wheelbase 1410mm, curb weight 158kg. ఈ బండిది సీట్ ఆఫ్ రోడ్ మళ్ళా ఆన్ రోడ్ కి సెట్ అయ్యేలాగా చేసుండారు ఫ్రంట్ మళ్ళా రేర్ వీల్ లో డిస్క్ బ్రేక్ యూస్ చేసిండారు ఈ వేరియంట్ లో టూత్డ్ బ్రేక్ ప్యాడ్ ని యాడ్ చేసిండారు ఈ బండి రేర్ ప్రాకెట్ 38 tooth to 45 tooth కి అప్గ్రేడ్ చేసి ఉన్నారు ఇది ఆఫ్ రోడ్ లో బాగా టార్క్ ఇంక్రీజ్ చేస్తుంది ఫ్రంట్ వీల్ లో 190mm సస్పెన్షన్ ట్రాన్స్మిషన్ ఉంది రేర్ వీల్ లో 170mm ట్రాన్స్మిషన్ ఉంది ఈ షాక్ అబ్జర్వర్ 10-step అడ్జస్టబుల్ ఉంది ఇప్పుడు కూడా వీళ్ళు ఇంకా హాలోజన్ బల్బే ఇచ్చిండారు ఈ బండి కలర్ వేరియంట్ చూస్తే బ్లూ మళ్ళా బ్లాక్ బ్లూ మళ్ళా వైట్
రెడ్ మళ్ళా బ్లాక్ కలర్ వేరియంట్లో వస్తుంది. ఈ బండిలో అప్ స్విఫ్ట్ ఎగ్జాస్ట్ ఉండేదానికి రివర్ క్రాసింగ్ చేసేప్పుడు సూపర్గా వెళ్ళేయచ్చు. అల్యూమినియం స్కిట్ ప్లేట్ ఇచ్చిండేదానికి ఈ బండి ఇంజిన్ ప్రొటెక్షన్ ఇస్తుంది మీరు ఎంత పెద్ద ఆఫ్ రోడ్లో వెళ్ళేప్పుడు. ఈ బండి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్ ఉంది. బండి రేర్ వ్యూ మిర్రర్లో కూడా బాడీ కలర్ ఇచ్చిండేదానికి చూసేదానికి అట్రాక్టివ్గా ఉంది. బండిది ఆరెంజ్ సౌండ్ ఎలాగుంది చూసేద్దాం. సూపర్ అయిన ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చూపించేదానికే వచ్చుండను. రోడ్ బాగుంటేనో నేను ఈ పక్కనే వెళ్తా ఉన్నా. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ పిలియన్ రైడర్ కూడా ఉంది. అయితేనే నేను జాలీగా అంత స్ట్రెయిన్ లేకుండా వెళ్తూ ఉన్నాను. సన్సెట్ చూడండి సూపర్గా అవుతా ఉంది. మీరేమైనా ఎక్స్పల్స్ 204B ఓనర్ అయి ఉంటే ఈ బండి సిటీ మైలేజ్ మళ్ళా హైవే మైలేజ్ ఎలాగుంది అని కమెంట్లో యాడ్ చేయండి. నేను ఇప్పటి వరకు బండి తోళ్ళిన ఎక్స్పీరియన్స్లో ఈ బండిలో ఏ వైబ్రేషన్ ఏం లేదు. అయితే ఇంకా ఎక్కువ టెస్ట్ చేయాలి. థ్యాంక్స్ డోర్ కెప్టు, దాన్ని మీ ముందు తీసుకుని వస్తాను. ఈ బండిది హెడ్లైట్ కవరేజ్ చూడండి ఎలాగుంది అని. నా ప్రకారం హెడ్లైట్ విజిబిలిటీ ఇప్పటి వరకు బాగా ఉంది. మీ థాట్స్ని కమెంట్లో వేయండి. బ్రో మన షోరూమ్ ఎక్కడుంది బెంగళూరులో? సార్ ఇక్కడ వసూరు సిగ్నల్ నుంచి వసూరు మెయిన్ రోడ్లో సర్వీస్ రోడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే ఉంది సార్. ఓకే, ఈఎంఐ ఫెసిలిటీ అన్న ఉంది? అన్నీ ఉంది సార్, ఇక్కడ చాలా బ్యాంక్స్ ఉంది, కస్టమర్కి చాయిస్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో తీసేదానికి హెల్ప్ చేసిన గోకుల్కి నా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక వీడియోలో దొరుకుతా. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో దొరుకుతా. నేను కిషోర్ కుమార్. నేను గోకుల్. బాయ్.